ఓం శ్రీ శ్రీమాతీ నమ నేటి నామపారాయణం యాభై ఒకటవ నామం సర్వాభరణ భూషిత అన్ని రకాల ఆభరణాల చేత అలంకరించబడిన తల్లికి నమస్కారము శరీరాన్ని అలంకరించుకోవటం కోసం ధరించేవి ఆభరణాలు దేవి సర్వాభరణ భూషిత తల మీద పెట్టుకునే చూడామణి దగ్గర నుండి కాళి మట్టెల దాకా నలభై నాలుగు రకాల ఆభరణాలున్నాయని కాళికాపురాణంలోనూ పరశురాముడి కల్పసూత్రాలలోనూ దత్తాత్రేయ సంహితలోనూ వివరించబడింది ఆ ఆభరణాలు వివరాలు నవమణి మకుటము తిలకము వాలలీ యుగలము మండల యుగలము నాసాభరణము అతర యావకము మాంగళ్యము కనకచింతాకము పథకము మహాపథకము ముక్తావళి ఏకావళి చెన్నవీరము కేయూర యుగల చతుష్టమము వలయావలి ఊర్మికావళి కాంచీధామము కటిసూత్రము సౌభాగ్యాభరణము అంటే నల్లపూసలు పాదకటకము రత్న నూపురము పాదాంగులీయకము పాశము అంకుశము పుండ్రేక్షుచాపము పుష్పబాణము మాణిక్య పాదుకలు కంఠాభరణము సీమంతాభరణము అంటే పాపిటబిళ్ళ కాళ్లకు పట్టాలు గొలుసులు పాంజేబులు కడియాలు అందెలు చూడామణి పసుపు రవిక పూలు చెవి కమ్మలు తాంబూలము ఫలము ఆభరణము అనే పదానికి అంతటా భరించేది అనే అర్థం కూడా ఉంది దీనిని బట్టి చరాచర జగత్తును దేవి భరిస్తోందని గ్రహించాలి మంత్రశాస్త్ర విశేషాలే పరమేశ్వరికి ఆభరణాలు సప్తకోటి మంత్రాలు దేవికి ఆభరణాలుగా చెప్పబడ్డాయి చరాచర జగత్తులో అనేక జాతుల వారున్నారు వీరంతా అనేక ఆచారాలు పాటిస్తున్నారు వివిధ రకాలైన ఆభరణాలు ధరిస్తున్నారు బంగారము వెండి రాగి దంతము మొదలుగు వాటితో చేసిన ఆభరణాలను వీరు ధరిస్తారు విశాలమైన విశ్వంలోని సమిష్టి జీవరూపమే దేవి కాబట్టి వీరందరూ ధరించే ఆభరణాలను దేవి ధరిస్తుంది అందుచేతనే ఆమె సర్వాభరణ భూషిత అని చెప్పబడింది శ్రీచక్రంలో నలభై నాలుగు కోణాలున్నాయి అవి త్రికోణము మూడు అష్టకోణము ఎనిమిది అంతరసారము పది బహిర్దశారము పది చతుర్దశారము పద్నాలుగు బిందువు ఒకటి వెరసి నలభై ఆరు కోణాలు కానీ శ్రీచక్రాన్ని గీసి లెక్క పెట్టినట్లయితే త్రికోణంలోని రెండు కోణాలు అష్టకోణంలో కలిసిపోతాయి అందుచేత నలభై ఆరు మైనస్ రెండు అంటే నలభై నాలుగు కోణాలు మాత్రమే ఉంటాయి కాబట్టే దేవి నలభై నాలుగు రకాల ఆభరణాలు ధరిస్తుంది దుర్వాసుడు శ్రీదేవి మహిమస్థుతిలోని ముప్పై నాలుగవ శ్లోకంలో ఆమె యొక్క ఆభరణాల గురించి విశేష వ్యాఖ్య చేశారు శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్య లహరిలోని నలభై రెండవ శ్లోకంలో దేవి అంగాంగాలను వివిధ ఆభరణాలను వివరించారు ఇటులనే దేవీ భాగవతంలోని పన్నెండవ స్కందంలో పరమేశ్వరి ఆభరణాలను వర్ణిస్తూ ఆ పరమేశ్వరి నవరత్నములు పొదగబడిన మొల నూలితోనూ వైడూర్యములు పొదిగిన మేలిమి బంగారు కడియములతోనూ శ్రీచక్రాకారము గల తాటంకములతోనూ తిలకముతోనూ సూర్యచంద్రుల కాంతులను మించిన కాంతిగల దివ్య చూడామణితోనూ శుక్ర నక్షత్రంలా ప్రకాశించే నాసాభరణంతోనూ మంచి ముత్యములు గుత్తులుగా వ్రేలాడుచున్న చింతాకు పథకముతోనూ వెలలేని రత్నాలు పొదిగిన బంగారు కిరీటముతోనూ విరార్జిల్లుతున్నది అంటూ పద్దెనిమిదవ నుంచి ఎనభై ఎనిమిదవ శ్లోకం దాకా దేవీ ఆభరణాలను వర్ణించారు సప్తశతిలోని ద్వితీయాధ్యాయంలో మహిషాసుర సంహారం కోసం దేవతలందరి తేజస్సుతోనూ ఆ పరమేశ్వరి ఆవిర్భవించింది అని చెబుతూ దేవతలందరూ తమ వద్దనున్న ప్రశస్తమైన ఆభరణాలను ఆమెకు అందించారు అని చెప్పారు పాలసముద్రము ఒక నిర్మలమైన ముత్యాలహారము ఎన్నటికీ మాసిపోని చిరిగిపోని రెండు చీరలు దివ్యమైన శిరోరత్నము కమ్మలు కటకములు అంటే గాజులు అర్ధ చంద్రాభరణము భుజకీర్తులు మంజీరములు ఉత్తమమైన కంఠాభరణము అన్ని వేళ్లకు మంచి శ్రేష్టమైన ఉంగరాలు ఇచ్చాడు విశ్వకర్మ మంచి గండ్రగొడ్డలి అస్త్రములు అభేద్యమైన కవచము ఇచ్చాడు సముద్రుడు ఎప్పటికీ వాడిపోని రెండు తామర పూలమాలలు ఒకటి మెడను ధరించడానికి రెండవది తలను ధరించడానికి చేతులతో పట్టుకోవడానికి ప్రశస్తమైన పద్మము ఇచ్చాడు హిమవంతుడు సింహవాహనము అనేక రత్నాలు ఇచ్చాడు కుబేరుడు పానపాత్రను ఆదిశేషుడు రత్నాలంకృతమైన నాగహారము ఇచ్చాడు ఈ రకంగా దేవతలంతా ఆమెకు సమస్త ఆభరణాలు సమర్పించారు ఈ రకంగా దేవి సమస్త ఆభరణాలను ధరించి ఉంటుంది కాబట్టే ఆమె సర్వాభరణ భూషిత అనబడుతుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం యాభై రెండవ నామం శివ కామేశ్వరాంకస్థ స్వరూపుడు కామస్వరూపుడు అయిన శంకరుని యొక్క తొడపై ఉన్న తల్లికి నమస్కారము దేవి కామేశ్వరుని వామాంకమున ఆసీనురాలై ఉంటుంది కామము అంటే కోరిక కాముడు కోరిక కలవాడు లేక కామ్యరూపుడు కాముడు అందుచేతనే మన్మధుడికి కాముడు అని పేరు కమనీయత్వాత్కామహ మనోహర రూపము కలవాడు కాముడు ప్రపంచావిర్భావము కలిగినవాడు కాబట్టి ఈశ్వరుడు ప్రజ్ఞానమేవవా కామహ కామము అంటే ప్రజ్ఞానము తెలివి యే తత్ హృదయం మనశ్చైత్ సంజ్ఞానజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞం మేధాదృష్టి దృతి మతి మనీషా జాతి స్మృతి సంకల్ప క్రతురసు కామోవస కామోవసీతి సర్వాజ్యవైతాని భవంతి ఏది హృదయమో ఏది మనస్సో అది ఒకటి సంజ్ఞము రెండు దృష్టి మూడు క్రతువు నాలుగు అజ్ఞానము ఐదు మతి ఆరు ప్రాణము ఏడు విజ్ఞానము ఎనిమిది బుద్ధి తొమ్మిది కామము పది ప్రజ్ఞానము పదకొండు స్మృతి పన్నెండు వశము పదమూడు మేత పద్నాలుగు సంకల్పము అని చెప్పబడింది ఇవన్నీ ప్రజ్ఞానానికి పేర్లు ఇక్కడ ప్రజ్ఞానము అంటే శివుడు స్కాందపురాణంలోని బ్రహ్మగీతలో పండితులచే అనేక విధముల కీర్తించబడు ప్రజ్ఞానమే శంకరుడు అని చెప్పబడింది దీన్నే కొందరు హృదయము వశము అంటే స్వాధీనము అంటారు ఇవన్నీ శివుడి పేర్లుగా మనం గ్రహించాలి లోకాలను సృష్టించాలనే కోరిక గల ఆదిదేవుడే శివుడు అతడు కామశబ్దంతో చెప్పబడుతున్నాడు అటువంటి శివకాముడైన ఈశ్వరుని వామాంకమున ఉన్నది ఆ పరమేశ్వరి ఆమె జ్ఞాని జ్ఞాత జ్ఞానము జ్ఞేయము మూడు ఆమెయే కామ అనే పదం మంత్రశాస్త్రానికి సంబంధించినది మంత్రము వాగ్భావ కామరాజ శక్తి బీజాల సమ్మేళనం అలాగే పంచదశి మహామంత్రం మూడు కూటములుగా ఉన్నవి అవి వాగ్భవ కామరాజు శక్తి కూటములు ఈ బీజాక్షర సంకేతాలను సౌందర్యలహరిలోని ముప్పై రెండవ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు వివరించారు ఇప్పుడు పరమేశ్వరి జగత్తును సృష్టించాలనే కోరిక గల పరమశివుని అంకభాగాన ఆసీనురాలయ్యింది శివ శక్తి కామ క్షితిరథ రవి శీతకిరణ స్మరోహంసక్రస్తదనుచ పరామార హరయ పరామారహరయ హృల్లేకాభి స్థితి సృభి రవసానేషు ఘటిత భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతాం దేవి మంత్రరాజ్యము అయిన పంచదశాక్షరి సకల పురుషార్థ సాధకము ఈ శ్లోకములో పంచదశాక్షరి సంకేతములతో చెప్పబడింది షోడసాక్షరి మంత్రము గుహ్యము గురువు ద్వారా మాత్రమే శిష్యుడు గ్రహించవలెను కనుక ఈ శ్లోకములో పదిహేను అక్షరములే చెప్పబడినవి దేవీ భాగవతంలో ఈ నామ విషయాన్ని ప్రస్తావిస్తూ తస్యోపరి మహాదేవో భువనేశో విరాజితే అక్కడ ఆసనం మీద భువనేశ్వరుడు ఉన్నాడు వామాంకే సన్నిషన్న స్వదేవి శ్రీ భువనేశ్వరి అతని యొక్క వామాంకమున పరమేశ్వరి ఆసీనురాలయ్యింది ఆ దేవి యొక్క కనుసైగతో కాలి కదలికతో చరాచర జగత్తంతా సృష్టించబడుతోంది శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం అన్నారు శంకరులు తమ సౌందర్యలహరిలో శివుడు ఎప్పుడూ తనలో తాను రమిస్తూ తన ఆత్మయందు తాను ఆనందమును పొందుతూ ఉంటాడు ఆయన అలా ఉండిపోతే సృష్టి లేదు శివుడు కామేశ్వరుడుగా ఉండి ఒకడుగా ఉన్నవాడు అనేకుడైతే సృష్టి మొదలైంది శివుడు నామరూపములుగా మారినప్పుడు ప్రకృతిగా ఆయన భార్యగా అమ్మవారు ఆయన తొడ మీద కూర్చుని ఉన్నది ఆయనలో నుంచి సృష్టి రావడము మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోవడమునకు మధ్యన అమ్మవారు ఉన్నది శివుని యొక్క శక్తి అమ్మవారు ఇద్దరూ కలిసి ఉంటేనే ప్రయోజనము శివ కామేశ్వరాంకాస్తా అన్న నామము తమని తాము ఉద్ధరించుకోవడానికి పనికి వస్తుంది అటువంటి జ్ఞానం కల్పించగల నామము ఈ నామము ఓం శ్రీ నమః నమ శ్రీ మాతృ నమ నేటి నామపారాయణం యాభై మూడవ నామం శివ వ్యక్తమైన శివుని రూపము కల తల్లికి నమస్కారము అనేక రూపాలుగా వ్యక్తమవుదామనుకున్న కోరిక కలుగక మునుపు శివ కోరిక కలిగిన తర్వాత శివ వశ కాంతవు శివ స్మృత శివుడు అంటే కాంతి వశము అని అర్థం కాంతి అంటే ఇచ్ఛ కోరిక పరమేశ్వరుని ఇచ్చారూపమే పరమేశ్వరి ఆ రకంగా ఇచ్చారూపమైన శక్తికి ఆధారము శివుడు కాబట్టి శివశక్తులకు భేదం లేదు శైవ ఆగమాల ప్రకారము ప్రవృత్తులకు సాక్షీభూతుడు ఆ ప్రవృత్తుల ఆవిర్భావానికి ముందున్నవాడు ప్రవృత్తులలో ఉన్నవాడు చిత్తవృత్తులకు కారకుడు సత్యము నిత్యము చిద్రూపి అయినవాడు అన్నిటికీ కారణం ఎవరో అతడే శివుడు జీవ ఈసత్వాదులు లేనివాడు లోకాలకు మేలు కలిగించేవాడు శివుడు అతడే పరమేశ్వరుడు ఆ లక్షణాలన్నీ దేవి ఎందున్నాయి కాబట్టి ఆమె శివ అని పిలువబడుతున్నది మంగళకరమైన గుణాలన్నీ ఆమెలో ఉన్నాయి అందుకే ఆమె శివ అనబడింది అన్నిటికీ మూలమైన వాడు శివుడు విశ్వమంతా అతనిలో లీనమై ఉన్నది అతడు పరిశుద్ధుడు నిర్మల గుణ సంపన్నుడు కైవల్యోపనిషత్తులో త్రిలోచనుడు నీలకంఠుడు ప్రశాంతుడు శివుడని చెప్పబడింది లోకాలకు ఆధారభూతుడు భక్తులకు అమృత తత్వాన్ని పంచిపెట్టేవాడు శివుడు శివా శివులకు భేదం లేదు లింగపురాణంలో యథా శివ తేవి తదాదేవి దేవి తదా శివ అని చెప్పబడింది శివుడు ఎలా ఉంటే దేవి కూడా అలానే ఉంటుంది దేవి ఎలా ఉంటే శివుడు అలానే ఉంటాడు ఆ ఇద్దరికీ భేదం లేదు ఉమా ఫేదో నాస్తవ పరమార్ధత ద్విదాసౌ రూపమాస్తాయ స్థిత ఏకోన సంశయ ఉమాశంకరులకు భేదం లేదు రూపాలు వేరుగా కనిపించినా అవి ఒకటే మానసోల్లాసము అనే గ్రంథంలో చెప్పినట్లుగా ఏలపి బ్రహ్మాదయో భవంతి త్వద్రూపం శక్తి మాసాధ్యతే భవంతి వరప్రద తస్మాత్ ఫలదాయిని శక్తి లేకుండా శివుడు ఉండడు కాబట్టి శక్తికి శక్తిమంతుడైన శివునకు భేదం లేదు పరమాత్మ శివ ప్రోక్త శివా శైవ ప్రకీర్తిత పరమాత్మే శివుడు అతడే శివ అని పిలువబడుతున్నాడు పరిమళ అనే గ్రంథంలో చెప్పినట్లుగా అలేఖ్య విశేష ఇవ గజ వృషభయోర్హయోహో ప్రతిభాసం ఏకస్మిన్నే వార్దే శివశక్తి విభాగ కల్పకాం కుర్మహ ఒకే బొమ్మను చూసి కొందరు ఏనుగని మరికొందరు ఎద్దు అని భావించినట్లే ఒకే బ్రహ్మను కొందరు శివుడని కొందరు శక్తి అని భావిస్తున్నారు దేవీ పురాణంలో శివాముక్తి సమాఖ్యాత యోగినా మోక్షదాయిని శివాయ జయతే దేవి తతో లోకే శివా స్మృత శివ అని స్మరించినంతనే ఆమె ముక్తినిస్తుంది యోగులకు మోక్షాన్నిస్తుంది లోకాలకు మేలు కలుగచేస్తుంది ఆగమాలలో చెప్పినట్లు అగ్నికి వేడిలాగా సూర్యునికి కాంతిలాగా పరమేశ్వరునికి దేవి సహజమైనది నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ లోకాలను సృష్టించాలనే ఉద్దేశ్యంతో తనలో నుంచి కొంత శక్తిని బయటకు పంపాడు అతడు ప్రకాశాంశ కాగా బయటకు వచ్చిన శక్తి విమర్శాంశ వారే శివశక్తులు వారిద్దరూ ఒకటే వేరు కాదు శ్రీచక్రంలోని త్రికోణము శక్తి స్వరూపము బిందువు శివస్వరూపము త్రికోణ రూపిణీ శక్తిహి బిందు రూప పర శివ శివశక్తులు ఎప్పుడూ విడివిడిగా ఉండవు ఆ రెండూ కలిసే ఉంటాయి అందుకే శ్రీచక్రంలో త్రికోణే భైంధవం శ్లిష్టం త్రికోణంలో బిందు ఉంటుంది అని చెప్పబడింది శివుడు శక్తి కలిసే శివ అనబడుతోంది ప్రకాశ విమర్శాత్మకం జ్ఞానాత్మకము మాయాతీతమైన చిద్రూపము శివాస్వరూపము అనబడుతుంది పరమశివుని పేరు శివ అమ్మవారి పేరు శివ శివ అన్నప్పుడు ఏ అర్థము వస్తుందో శివ అన్నప్పుడు అదే అర్థం వస్తుంది మంగళములలోకెల్లా పెద్ద మంగళం శరీరంలో ప్రాణము ఉండటము ఈశ్వర శాసనం చేత శరీరం పడిపోతుంది ఏ శాసనం చేత పడిపోతున్నదని అంగీకరిస్తారో అదే శాసనం చేత నిలబడుతున్నదని కూడా అంగీకరించాలి పది వాయువుల రూపంలో శరీరములో జరిగే సమస్త వ్యాపారములను చక్కబెడుతూ ఉంటాడు అలా నిర్వహించేవాడు కంటికి కనపడాలని ఏమీ లేదు కంటికి కనపడాలి అంటే జ్ఞాననేత్రం విచ్చుకోవాలి లోకములో మంగళప్రదమైన తత్వము ఏది ఉన్నదో దాని పేరు శివ ఆయన భార్యగా ఆవిడ కూడా శివ మంగళప్రదురాలు శివ శివునిలో అంతర్భాగం అమ్మ అంటే పలికే అమ్మ శివునిలోంచి పలుకుతుంది ఆ అమ్మతనము శివుడిలోనే ఉన్నది శివునిలోనే ఉండి శివుడు సహకరించడం శివ శివ అవ్వడం అపర శివావతారమైన శంకర భగవత్పాదులు మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా ఉంటాయి శివా అనేది శివునిలో స్పందనను కలగచేస్తుంది అన్నారు స్పందన మనసుకి సంబంధించినది శివ విశ్వస్య భేషజి శివ రుద్రస్య భేషజి ఏ స్పందన శివుని ప్రసన్నమూర్తిని కారుణ్యమూర్తిని చేసేది శివుని యందు ఉన్న మంగళప్రదురాలైన శివ శివునిలో అమ్మతనం కనపడాలి అమ్మ కాళ్ళు పట్టుకోకపోతే బ్రతుకు లేదన్నది సనాతన ధర్మం అమ్మవారికి వేదములో శివతను అని ఒక చమత్కారమైన పేరు పెట్టారు శివుడు శరీరముతో కనపడటమే శివ లేకపోతే ఆయన దక్షిణామూర్తిగా ఆత్మ అయి ఉంటాడు అమ్మవారే ఆయనను ఒక రూపంతో తీసుకువచ్చి కూర్చోబెట్టింది శివ శరీరమే శివ ఇది అమ్మకు సంబంధించిన పరమోత్కృష్టమైన నామము ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం యాభై నాలుగవ నామం స్వాధీన వల్లభ తనకు లోబడిన భర్తగల తల్లికి నమస్కారము ఇంతకు ముందు చెప్పిన నామంలో శివుని ఇచ్చాశక్తియే దేవి అని చెప్పటం జరిగింది కానీ ఈ నామంలో తనకు అధీనుడైన కామేశ్వరుణ్ణి భర్తగా పొందినది దేవి అని చెప్పబడుతోంది శివుని ఆత్మశక్తికి అధీనం కాళికాపురాణంలో నిత్యం వసతి పార్వత్య సహ ధర్మకృత్ మధ్యే దేవీ గృహం తత్ర తదీనస్థు శంకర శివుడు పార్వతితో ఆటలాడుతూ ఉంటాడు దేవీ గృహం మధ్యలో ఉంది శివుడు ఆమెకు అధీనుడు ఆగమశాస్త్రాలలో కూడా ఈ విషయం చెప్పబడింది లోకంలోని అజ్ఞానులకు భుక్తి ముక్తి కలిగించటానికి చిద్రూపిణి ఆదిశక్తి అయిన దేవితో శివుడు కలిసి ఉన్నాడు స్కాంద పురాణంలో జగత్ మాపన్న శివోయో ముని సత్తమ తి సా భవేచ్ఛక్తి తయాహీనో నిరర్ధక ఓ మునివర్యులారా చరాచర జగత్తుకు కారణభూతుడు శివుడు అతడికి దేవి శక్తినిస్తుంది కాబట్టి దేవి లేకపోతే శివుడు లేడు ఈ విషయాన్ని శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరిలోని మొదటి శ్లోకంలో వివరిస్తూ శివా శక్త్యాయుక్తో యది భవతి శక్త న కలు కుశ స్పందితుమపి అతస్త్ం ఆరాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణమ్తుం వా కథ ముణ్య ప్రభవతి ఓ భగవతి సర్వమంగళ మంగళసహితుడైన శివుడు కూడా జగత్తును నిర్మించడానికి శక్తివైన నీతో కలిస్తేనే సమర్థుడవుతాడు అలా కాకపోతే అనర్హుడవుతాడు అతడికి కదలటానికి కూడా నేర్పుండదు శక్తి లేకపోతే శివుడు ఏమీ చేయలేడు కాబట్టి శివుడు కూడా శక్తికి అధీనుడే పర్వతరాజు కుమార్తెగా పుట్టిన పార్వతి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై తవాస్మి దాస నేను నీ దాసు అన్నాడు అందుచేతనే దేవి స్వాధీన వల్లభ అయింది ఈ రకంగా ఆరవ నామం నుంచి యాభై నాలుగవ నామం వరకు పరమేశ్వరి యొక్క స్థూల రూపాన్ని వర్ణించడం జరిగింది ఈ నామమును ఇంకా పరిశీలించినట్లయితే కొంచెం పెంకితనముతో కూడిన స్త్రీత్వం గోచరిస్తుంది స్వాధీన వల్లభ అనగా భర్తను అదుపాజ్ఞులలో పెట్టుకున్నది అని అర్థము పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వేరై ఉండరు ఎప్పుడూ ఒకటిగా ఉంటారు శివా నామమునకు కొనసాగింపు స్వాధీన వల్లభ అమ్మవారు సతీదేవిగా శరీరం విడిచిపెట్టి హిమవంతునికి కుమార్తెగా పుట్టి శివుని వివాహం చేసుకునే ప్రయత్నంలో ఒక సందర్భంలో శివుడు మన్మధుని మూడవ కంటి మంటతో కాల్చాడు మూడవ కన్ను శివునకు ఒక్కడికే ఉన్నదా శ్రీ సూక్తము చదివినప్పుడు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధ సాధికే శరణ్యే త్రింబకే దేవి నారాయణి నమోస్తుతే నారాయణి అన్న అంబా అన్న త్రినేత్రములు ఉన్న పార్వతీదేవికి అని నమస్కారం చేస్తున్నారు మూడవ కన్ను శివ పార్వతుల వారి ఇద్దరి ఉమ్మడి ఆస్తి శివుడు మన్మధుని కాల్చడం అమ్మవారి అనుమతితోనే జరిగింది బ్రతికించినప్పుడు ఇద్దరూ బ్రతికించారు ఆవిడ ఒక్కతీ బ్రతికించలేదు శివ ఎందు శివుడు కూడా ఉన్నాడు మన్మధుడు అపచారం చేశాడని ఆవిడ అంగీకరించింది శివాపచారం జరిగినా నింద జరిగినా ఆవిడ శిక్షించడానికి అనుమానించదు శివునకు నమస్కారం చేస్తే శివ బయటకి వచ్చి కాపాడుతుంది శంకరాచార్యుల వారు అమ్మ శివుడు నీకు వామార్థ భాగము ఇచ్చాడు మిగిలిన ఆయన సగభాగము తెల్లగా కనపడాలి ఎడమ పక్క సగభాగమే కనపడవలసిన నువ్వు పూర్తిగా ఎర్రగా కనపడుతున్నావు అంటే మిగిలిన భాగమును నువ్వు నీలోకి కలిపేసుకున్నావు శివుడి మూడవ కన్ను కనపడవలసిన చోట నీ బొట్టు కనపడుతున్నది ఆ కంటిని మొత్తం నువ్వు తీసేసుకున్నావు రెండు చంద్రరేఖలు ఉండాలి ఒకటే కిరీటము చంద్రరేఖ కనపడుతున్నది శివుడు పురుష స్వరూపం ఒకవైపుననే కనపడవలసిన మాతృ చిహ్నమైన స్థనములు రెండు వైపులా కనపడుతున్నాయి ఆయన నీకు సగభాగం ఇస్తే ఆయన వస్తువులు కూడా నీలోకి పుచ్చేసుకున్నావు ఇవ్వనిది పుచ్చుకుంటే దొంగతనం కదమ్మా అన్నారు అమ్మవారు ఫక్కున నవ్వి ఇవన్నీ నీకు తెలియక చెప్పావా లోకమును ఉద్ధరించడానికి పుట్టావు ఆయనను ప్రేమతో కడుపులో గుండెలలో నాలో పెట్టుకున్నాను కనుక అలా కనపడుతున్నాను నాలో ఆయన ఉన్నాడు అన్నది అలా దాచుకున్న భార్య మనసు గెలుచుకున్న భార్య ఆవిడ ఆయనను మిక్కిలి ప్రేమతో వశం చేసుకున్నది ఆయన కీర్తి ఇనుమడించాలని ఇంకా ఇంకా మంచి పనులు చేయిస్తుంది అందుకని స్వాధీన వల్లభ సుమేరు శృంగ మధ్యస్థ శ్రీమన్నగర నాయిక చింతామణి గృహాంతస్థ పంచబ్రహ్మాసన స్థిత మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని సుధాసాగర మధ్యస్థ అమ్మవారు మణిద్వీపంలో ఉంటుంది అమ్మవారు ఉండే భవనము వెలుపలి ప్రాకారమును హేమంత ఋతువు అధినాయకుడు తన ఇద్దరు భార్యలైన సహశ్రీ సహ్యశ్రీలతో కలిసి కాపు కాస్తూ ఉంటాడు అది దాటితే బంగారు ప్రాకారం వస్తుంది అక్కడ కదంబ వృక్షములు ఉంటాయి అక్కడ తేనె ఏరులుగా పారుతూ ఉంటుంది అప్పుడప్పుడు అమ్మవారు అక్కడికి విహరించడానికి వస్తుంది అక్కడ శిశిర ఋతువు అధినాయకుడుగా ఉంటాడు తపశ్రీ తపస్యశ్రీ అన్న తన భార్యలతో కాపు కాస్తూ ఉంటాడు అది దాటితే పద్మరాగమనుల ప్రాకారం ఉంటుంది అక్కడ ఇల్లు ప్రాకారములు వీధులు కట్టుకున్న కవచములు పెట్టుకున్న ఆభరణములు అన్నీ ఎర్రగా ఉంటాయి ఆ ప్రదేశం అంతా మంటలు ఉన్నాయా అన్నట్టుగా ఉన్న ఆ ప్రాకారం దగ్గర ఇంద్రుడు కాపు కాస్తూ ఉంటాడు ఇంద్రుడు అగ్ని యమ రాక్షస వరుణ వాయు కుబేర రుద్రులు అన్ని దిక్కులలో భవనములు నిర్మించుకొని ఆవిడ ఆజ్ఞల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కడ్గమాల స్తోత్రములో చెప్పిన కొన్ని కోట్ల శక్తులన్నీ గణములు తిరుగుతూ అమ్మవారు ఆదేశిస్తే యుద్ధమునకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటారు అది దాటితే గోమేదకములతో కూడిన ప్రాకారం ఉంటుంది అక్కడ కొన్ని కోట్ల శక్తులు ఉంటాయి చేతులలో సుదర్శన చక్రములతో పిశాచ వదనములతో తిరుగుతూ ఉంటాయి తరువాత వజ్రముల ప్రాకారము వస్తుంది అన్నీ వజ్రములతో నిండిపోయి ఉంటాయి వాటి నిండా దేవీ శక్తులు ఉంటాయి తరువాత వైడూర్య ప్రాకారం అక్కడ అన్నీ అమ్మవారి శక్తులు వైడూర్యములతో నిండి ఉంటాయి అది దాటితే ఇంద్రనీలమణి ప్రాకారము అది దాటితే అమ్మవారి పదహారు శక్తులు ఉన్నారు అది దాటితే ముత్యాల ప్రాకారం వస్తుంది అక్కడన్నీ తెలుపు కాంతితో ఉంటాయి అమ్మవారి ప్రధాన మంత్రి మండలి ఎనమండుగురు అక్కడ ఉంటారు ప్రధాన మంత్రిని రాజశ్యామల అమ్మవారి కుడి చేతి వైపు కూర్చుని ఉంటుంది అది దాటితే మరకత ప్రాకారము అక్కడ ఆరుగురు శక్తులు ఉంటారు అది దాటితే పగడముల ప్రాకారము పంచభూతములకు నాయక శక్తులు అక్కడ ఉంటారు లోపలికి వెడితే నవరత్న ప్రాకారం వస్తుంది దశ మహావిద్యలు అమ్మవారి శక్తుల రూపంలో అక్కడే ఉంటారు అది దాటితే కాంతితో మెరిసిపోయే చింతామణి గృహం వస్తుంది అందులో శృంగార మంటపము ముక్తి మంటపము జ్ఞాన మంటపము ఏకాంత మంటపమని నాలుగు మంటపములు ఉంటాయి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం యాభై ఐదవ నామం సుమేరు శృంగ మధ్యస్థ ఇప్పటి వరకు పరమేశ్వరి స్థూల రూపాన్ని వర్ణించి ఇప్పుడు యాభై ఐదు దగ్గర నుంచి అరవై ఎనిమిదవ నామం వరకు ఆమె ఎక్కడ ఉంటుందో వివరిస్తున్నారు అది దేవి నివాస స్థానం అంటే ఆమె నివాస స్థానాన్ని చెబుతున్నారు పరమేశ్వరి ఎక్కడ ఉంటుంది అనే విషయాన్ని శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్య లహరిలోని ఎనిమిదవ శ్లోకంలో వివరిస్తూ సిందోర్ మధ్యే సుర విటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం భజంతి ధన్యా కతిచన చిదానందలహహరీం సుధాసింధువు అంటే పాలసముద్రం అదే అమృతపు సముద్రం అమృతము అంటే మృతము లేనిది మరణం లేకుండా చేసేది పాలు మానవుడి పౌష్టికాహారం కాబట్టి పాలుగనుక పుష్కలంగా లభిస్తే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు పుష్టిగా ఉంటాడు అటువంటి పాల సముద్రంలో సురవిటపి వాటి కల్పవృక్షముల సముదాయము కల్పవృక్షము కోరిన కోరికలు తీర్చేది మానవుల యొక్క కోరికలు తీర్చడం కోసం కల్పవృక్షము కామధేనువు ఈ రెండు క్షీరసాగర మదన సమయంలో పుట్టినాయి జగత్తులోని ప్రాణికోటి కోరికలు తీర్చగల శక్తి వీటిలో ఏ ఒక్కదానికైనా ఉన్నది ఒక్క కల్పవృక్షమే అందరి కోరికలు తీర్చగలుగుతుంది అలాంటప్పుడు కల్పవృక్షాలు ఒక వనంగా ఒక సమూహంగా ఉన్నాయట మరి అక్కడ సాధకుడి కోరిక తీరకపోవటం అనేది ఎలా జరుగుతుంది అటువంటి కల్పవృక్షాల వనంలో మణి ద్వీపే మణి చాలా విలువైన రాయి ఈ మణి ఒకటి ఉంటే చాలు కొన్ని తరాలు తరబడి కూర్చుని తినవచ్చు అటువంటి వెలలేని మణులు కోకొల్లలుగా ఉన్నాయట అటువంటి మణిద్వీపంలో చింతామణి గృహే చింతామణి అనేది ఒక మణి రోజుకు కొన్ని బారువుల బంగారం పెడుతుంది సమంతకమణిలాగా కాబట్టి దీన్ని పొందినవాడు లోకంలో అత్యంత ధనికుడవుతాడు చింతామణి అనేది ఒక దివ్య మంత్రం నేటి నామపారాయణం యాభై ఐదవ నామం సుమేరు శృంగ మధ్యస్థ మేరుపర్వత శిఖరము యొక్క మధ్యప్రదేశంలో ఉన్న తల్లికి నమస్కారము మేరు అనే పదంలో ఇ అనే అక్షరాల మధ్య ఈ అనే అక్షరం ఉంది అందులో అమ్మ ఉన్నట్టుగా చెబుతారు వెన్నెముక్క చివర ఉండే సహస్ర కమల మధ్యస్థానము మేరుపర్వతము దేవి మేరుపర్వతం మీద ఉన్నది ఇది బంగారు పర్వతము అని ప్రసిద్ధి ఈ పర్వతం మీద త్రికోణాకారంలో మూడు శిఖరాలున్నాయి వాటి మధ్యన ఇంకొక శిఖరం ఉన్నది లలితా స్థవరత్నములో దుర్వాసుడు మేరు పర్వతము లోకాలన్నింటిలోకి గొప్పదై ప్రకాశిస్తున్నది ఈ పర్వతం మీద మూడు శిఖరాలున్నాయి ఆ శిఖరాలు మూడు త్రిమూర్తులకు నిలయమై ఉన్నాయి వాటి మధ్యన నాలుగవ శిఖరం ఉన్నది అదే దేవి నివాస స్థానము ఆ శిఖరము నాలుగు వందల యోజనముల ఎత్తున్నది అని చెప్పాడు లలిత అష్టోత్తర శతనామావళిలో ఆ దేవిని రజతాచల శృంగ మధ్యస్థాయై నమో నమ అని చెప్పటం జరిగింది రజతాచలము అంటే వెండి అదే వెండిలాగా తలతలా మెరిసే హిమాలయము దీని మీదనే ఉన్న కైలాసగిరి శిఖరము మీద శివా శివులుంటారు అని చెప్పబడుతోంది ఈ శిఖరము దేవతలచే పూజించబడుతున్నది అందుచేతనే సామాన్య మానవులకు కనిపించదు మానవ శరీరంలో చెప్పబడే సహస్రదళ మేరు పర్వతము యోగి ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత మహానాదాన్ని దర్శిస్తాడు అతడికి వాక్శుద్ధి కలుగుతుంది మహానాదము నాగలి రూపంలో ఉంటుంది అది శాంతమైనది వరప్రదాయని ప్రకాశమైనది శూన్యమందు విసర్గకు క్రిందగా సహస్రదళ పద్మమున్నది అది పూర్ణ చంద్రునిలా ప్రకాశిస్తుంటుంది అధోముఖంగా ఉంటుంది దాని కిరణాలు సూర్యకిరణాల కన్నా ఎక్కువగా ప్రకాశిస్తుంటాయి ఇది కేవలం ఆనందరూపమైనది సహస్రదల పద్మంలో కలంకరహితుడైన చంద్రుడున్నాడు ఆ చంద్రమండలం మధ్యన త్రికోణమున్నది దాని ఎందు మహాశూన్యమున్నది దానిని దేవతలు రహస్యంగా సేవిస్తూ ఉంటారు ఆ ప్రదేశము చాలా రహస్యమైనది అతి ప్రయత్నం మీద కానీ దాన్ని పొందలేరు అది అపరిమితమైన సంతాన రాశి పరమశివుడు ఇక్కడే ఉంటాడు ఆయన సర్వాంతర్యామి అజ్ఞానాన్ని మోహాన్ని పోగొడతాడు అని రాజయోగంలో చెప్పబడింది దీనిని బట్టి పరమేశ్వరి నివసించే మేరు శృంగయ్యే సహస్రదల పద్మము శ్రీచక్రంలోని ఎనిమిదవ ఆవరణ సర్వసిద్ధిప్రద చక్రము త్రికోణము దీనిలో మూడు వైపులా మూడు పీఠాలున్నాయి అవి వరుసగా ఒకటి కామగిరి పీఠము రెండు పూర్ణగిరి పీఠము మూడు జాలంధర పీఠము కాగా త్రికోణం మధ్యన జాలంధర పీఠమున్నది జాలంధర పీఠము త్రికోణానికి ఉత్తరం వైపున ఉంటుంది దీని అధిపతులు శక్తి బీజాధిపతులైన ఉమామహేశ్వరులుంటారు రెండు పూర్ణగిరి పీఠము త్రికోణానికి దక్షిణం వైపున ఈ పీఠం ఉంటుంది దీని అధిపతులు కామరాజ బీజాధిపతులైన లక్ష్మీనారాయణులు మూడు కామగిరి పీఠము త్రికోణంలోని అగ్రభాగంలో కామగిరి పీఠమున్నది దీని అధిపతులు వాగ్భవ బీజాధిపతులైన వాణి హిరణ్య గర్భులు ఈ మూడు పీఠాల మధ్యన ఓడియాన పీఠమున్నది అదే బిందువు అక్కడ శివశక్తులుంటారు ఇక్కడ మూడు వైపులా ఉన్న పీఠాలే మూడు శిఖరాలు మధ్యన ఉన్నది పరమేశ్వరి ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః నేటి నామపారాయణం యాభై ఆరవ నామం శ్రీ మన్నగర నాయిక శుభాలను ఇచ్చే ఐశ్వర్యములతో కూడిన శ్రీనగరమునకు ప్రభువురాలు అయిన తల్లికి నమస్కారము శ్రీచక్రమే శ్రీనగరము శ్రీ అంటే లక్ష్మి శ్రీ అంటే సంపద శ్రీనగరము లక్ష్మీనగరము సంపదలకు నిలయమైన నగరము సంపద్యుక్తమైన నగరానికి నాయికా లేదా ప్రభ్వీ ఆ దేవి రుద్రయామలంలో అనేక కోటి బ్రహ్మాండ కోట బహిరుధ్వత సహస్రకోటి విస్తీర్ణే సుధాసింధోస్తుమధ్యమే రత్నద్వీపే జగద్వీపే శతకోటి ప్రవిస్తరే పంచవింశంతి తత్వాత్మ పంచవింశంతి వప్రకైహి త్రిలక్ష యోజనోత్తుంగై శ్రీ విద్యాయా పురంపరం అనేక కోట్ల బ్రహ్మాండాలకు పైన వెయ్యి కోట్ల విస్తీర్ణము కలిగి ఇరవై ఐదు తత్వాల స్వరూపమై మూడు లక్షల ఆమడల ఎత్తు కలిగి ఇరవై ఐదు ప్రాకారములు గల శ్రీ విద్యాపురము సముద్రము మధ్యలో రత్న నందున్నది ఈ శ్రీనగరము రెండు విధాలుగా ఉన్నది ఒకటి మేరుపర్వతము మధ్యన ఉన్నది రెండు సకల బ్రహ్మాండాలకు బయట క్షీరసాగరంలో రత్నద్వీపము మధ్యన ఉన్నది లలితాస్తవరత్నములో శ్రీనగరాన్ని గురించి చెబుతూ తత్ర యోజన పరిణామం దేవశిల్పినా రచితం నానాసాల మనోజ్ఞం నమాం యహం నగరమాది విద్యయా అక్కడ నాలుగు వందల ఆమడల పరిమాణం కలిగి దేవశిల్పిచే కట్టబడినది అనేక ప్రాకారములచే మనోజ్ఞమైన ఆది విద్యానగరానికి నమస్కరింతును భువనేశ్వరి దేవి నివసించు ప్రదేశమే మణిద్వీపము అదే శ్రీనగరము అనబడుతోంది శుభాలోపనిషత్తులో బ్రహ్మలోకము పైన సర్వలోకమున్నది అందులో ఈ మణిద్వీపమున్నది అని చెప్పబడింది అన్ని లోకాలకు పైభాగాన ఉండటం చేతనే దీనికి సర్వలోకమని పేరు వచ్చింది పరమేశ్వరి సంకల్పం చేతనే ఇది ఏర్పడింది శివ రహస్య పురాణంలో శివుడే ఈ లోకాన్ని నిర్మించినట్లు చెప్పబడింది ఓ పరమేశ్వర అన్నిటికన్నా సుందరము ఆనందామృత సాగరము అక్కడ ఉండేవారికి ఆకలి దప్పికలు లేనటువంటిది కైలాసము కన్నా సుందరమైనది అయిన లోకము నా కోసం నిర్మించి ఇవ్వవలసినది అని దేవి అడుగగా పరమేశ్వరుడే ఈ లోకాన్ని నిర్మించాడు బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో దేవి యొక్క అనుజ్ఞతో విశ్వకర్మ ఈ నగరాన్ని నిర్మించాడు అని చెప్పబడింది త్ర శ్రీ భువనేశాని పరాశక్తిర్విరాజితే బ్రహ్మలోకాదికాలోక సర్వలోకాది పరహ కన్నా అధికమైనది కన్నా గొప్పదైనది అయిన మణిద్వీపమందు భువనేశ్వరి నివసిస్తున్నది దేవీ భాగవతంలోని పన్నెండవ స్కందంలోని పదవ అధ్యాయంలో వర్ణించడం జరిగింది బ్రహ్మలోకా దూర్వభాగే సర్వలోకైస్త శ్రుతి మణిద్వీప స ఏవాస్తి ఎత్ర దేవి విరాజతే బ్రహ్మలోకానికి పైభాగాన సర్వలోకమున్నది దానినే మణిద్వీపము అంటారు అన్ని లోకాల కన్నా ఇది గొప్పది కాబట్టి దీన్ని సర్వలోకము అంటారు అది కైలాసము కన్నా మిన్న వైకుంఠము కన్నా ఉత్తమము గోలోకము కన్నా శ్రేష్టము అందుకే దాన్ని సర్వలోకము అంటారు ముల్లోకాలలోనూ దానిని మించిన సుందరమైన నగరము ఇంకొకటి లేదు అది ముల్లోకాలకు గొడుగు వంటిది సంసారతాపాన్ని నశింపచేస్తుంది బ్రహ్మాండాలన్నింటికీ చల్లని నీడనిస్తుంది మణిద్వీపానికి నాలుగు వైపులా క్షీరసాగరమున్నది ఆ సాగరంలో గాలికి ఉవ్వెత్తున లేచిన కెరటాలు రతనాల ఇసుక ప్రదేశాలు దక్షిణావృత శంఖాలు రంగురంగుల చేపలు ఉన్నాయి లలితాస్తవరత్నము రుద్రయామలము శ్రీ భాష్యములలో చెప్పినట్లుగా మణిద్వీపానికి ఇరవై ఐదు ప్రాకారాలున్నాయి రెండు ప్రాకారాలు మధ్యన ఉన్న ప్రదేశాన్ని ఆవరణ అంటారు అవి ఒకటి ఇనుప ప్రాకారము రెండు కంచు ప్రాకారము మూడు రాగి ప్రాకారము నాలుగు సీస ప్రాకారము ఐదు ఇత్తడి ప్రాకారము ఆరు పంచలోహ ప్రాకారము ఏడు వెండి ప్రాకారము ఎనిమిది బంగారు ప్రాకారము తొమ్మిది పుష్యరాగ ప్రాకారము పది పద్మరాగ ప్రాకారము పదకొండు గోమేదిక ప్రాకారము పన్నెండు వజ్ర ప్రాకారము పదమూడు వైడూర్య ప్రాకారము పద్నాలుగు ఇంద్రనీల ప్రాకారము పదిహేడు ముత్యాల ప్రాకారము పదహారు మరకత ప్రాకారము పదిహేడు పగడ ప్రాకారము పద్దెనిమిది మాణిక్య రత్న ప్రాకారము పంతొమ్మిది సహస్ర స్తంభ మంటపము ఇరవై మనస్సాలము ఇరవై ఒకటి బుద్ధిసాలము ఇరవై రెండు అహంకార సాలము ఇరవై మూడు సూర్యబింబసాలము ఇరవై నాలుగు చంద్రబింబసాలము ఇరవై ఐదు శృంగార సాలము రెండు ప్రాకార మధ్య భాగాన్ని ఆవరణ అంటారు అటువంటివి ఇరవై నాలుగు ఆవరణలుంటాయి ఒకటి మొదటి ఆవరణలో పూలు కాయలతో ఉన్న చెట్లు మంచినీటి దొరువులు ఉంటాయి ఈ ప్రాకారానికి నాలుగు ద్వారాలు ఉంటాయి దేవి దర్శనం కోసం వచ్చిన దేవతల గంధర్వుల వాహనాలు అక్కడ బారులు తీరి ఉంటాయి రెండు ఈ ఆవరణలో పండ్ల తోటలు పూల తోటలు ఉంటాయి కోకిల రావములతోనూ భ్రమరముల జుంకారములతోనూ ఈ ఆవరణ ప్రతిధ్వనిస్తుంటుంది మూడు ఆవరణలో సుగంధ ద్రవ్యాలు వెదజల్లే చెట్లుంటాయి ఇక్కడి వృక్షాలు బంగారు రంగు పూలతో చిగురాకులతో రతనాల బీజాలు గల ఫలాలతో ఉంటాయి ఇక్కడ వసంతుడు పుష్పాసనం మీద కూర్చుని ఉంటాడు అతనికి మధుశ్రీ మాధవశ్రీ అని ఇద్దరు భార్యలుంటారు నాలుగు ఈ ప్రాకారంలో సంతాన వృక్ష వాటిక ఉన్నది ఈ ప్రాకారానికి అధిపతి గ్రీష్మరాజు అతడికి సుఖశ్రీ శుచిశ్రీ అని ఇద్దరు భార్యలు ఐదు ఈ ప్రాకారంలో హరిచందనవనం ఉంటుంది ఈ ప్రాకారానికి అధిపతి వర్ష ఋతువు అతడికి పన్నెండు మంది భార్యలుంటారు ఆరు ఈ ప్రాకారంలో మందార వృక్షాల వనం ఉంటుంది దీనికి ప్రభువు శరదృతువు ఇతనికి ఇష్టలక్ష్మి ఉర్ధలక్ష్మి అని ఇద్దరు భార్యలు ఏడు ఈ ప్రాకారంలో పారిజాత వనం ఉన్నది ఈ ప్రాకారానికి రాజు హేమంతుడు అతనికి సహశ్రీ సహ్యశ్రీ అని ఇద్దరు భార్యలు దేవీ పత్రము ఆచరించే సిద్ధులు ఇక్కడ ఉంటారు ఎనిమిది ఈ ప్రాకారంలో కదంబ వృక్షాలుంటాయి దీని ఏలిక శిశిర ఋతువు తపరశ్రీ తపస్యశ్రీ అని ఇద్దరు అతని భార్యలు ఇక్కడ సిద్ధులు నివసిస్తారు తొమ్మిది ఈ ప్రాకారము ఎర్రని పుష్యరాగాల కాంతులతో ప్రకాశిస్తుంటుంది ఇక్కడ నేల వనాలు అన్ని ఎరుపు రంగులోనే ఉంటాయి ఇక్కడ ఎనిమిది దిక్కుల ఎందు ఇంద్రాది దేవతలుంటారు పది ఇది పద్మరాగాల ప్రాకారము ఇక్కడి నేల నింగి అంతా ఎర్రగానే ఉంటుంది ఈ ప్రాకారంలో చతుష్టష్టి కళలు శక్తి స్వరూపాలై ఉంటాయి పదకొండు ఇది గోమేదిక ప్రాకారము ఇక్కడ భూమి వస్తువులు గోమేదికాల మెరుస్తూ ఉంటాయి ఇక్కడ విద్య మొదలైన ముప్పై రెండు శక్తులు పిశాచముఖాలు కలిగి సర్వదా యుద్ధానికి సిద్ధమై ఉంటాయి పన్నెండు ఇది వజ్రాల ప్రాకారము ఇక్కడి నేల వీధులు సందులు గొంతులు అన్నీ వజ్రాలమయమే ఇక్కడ పరమేశ్వరి దాసదాసీ జనముంటారు పదమూడు ఇది వైడూర్య ప్రాకారము ఈ ప్రాంతమంతా వైడూర్యమయం ఇక్కడ బ్రహ్మీ మొదలైన అష్టమాతృకలుంటారు ఇక్కడ దేవి వాహనాలు నిత్యము అలంకరించబడి సిద్ధంగా ఉంటాయి పద్నాలుగు ఇది ఇంద్రనీలమని ప్రాకారము ఈ ప్రాంతమంతా ఇంద్రనీల కాంతులతో ప్రకాశిస్తుంటుంది ఇక్కడ పదహారు దళాలు గల మహాపద్మం ఒకటి ఉన్నది దాని దళాల ఎందు నల్లని రంగుతో ఆయుధాలు ధరించిన శక్తులు ఉంటాయి పదిహేను ఇది ముత్యాల ప్రాకారము ఈ ప్రాంతమంతా ముత్యాల వలె కలకలలాడుతుంటుంది ఇక్కడ ఎనిమిది దళాలు గల పద్మమున్నది ఆ దళాలలో పరమేశ్వరితో సమానమైన పరాక్రమము సౌందర్యము పాండిత్యము గల ఉంటారు పదహారు ఇది మరకథ ప్రాకారము ఇది భోగభాగ్యాలకు ఉనికిపట్టు ఇక్కడ ఆరు కోణాలు గల పద్మమున్నది ఆ కోణాలలో ఒకటి తూర్పు కోణంలో గాయత్రితో కూడిన బ్రహ్మ ఉంటాడు వీరు వేదములు స్మృతి పురాణాల రూపంలో ఉంటారు రెండు నైరుతి కోణంలో సావిత్రి విష్ణువు శంఖము చక్రము గదా ధరించి ఉంటారు మూడు వాయు కోణంలో పరశువు అక్షమాల అభయ వరదముద్రలు ధరించిన రుద్రుడు సరస్వతి ఉంటారు నాలుగు ఆగ్నేయ కోణంలో రత్నకుంభము మణికరండకము చేతులందు ధరించి లక్ష్మీ సహితుడైన కుబేరుడు ఉంటాడు ఐదు వారుణ కోణంలో రతితో కూడిన మన్మధుడు ఉంటాడు ఆరు ఈశాన్య కోణంలో పుష్టి సమన్వితుడైన వినాయకుడు పాసాంకుశాలు ధరించి ఉంటాడు పదిహేడు ఇది పగడ ప్రాకారము ఇక్కడి భవనాలన్నీ పగడాలలాగా మెరుస్తుంటాయి ఈ ప్రాకారంలో పంచభూతాల మీద అధికారం గల శక్తులు ఐదుంటాయి పద్దెనిమిది ఇది రత్న ప్రాకారము ఇక్కడ ఆమ్నాయ దేవతలు దశ మహావిద్యలు సప్తకోటి మంత్రాలు ఉంటాయి పంతొమ్మిది ఇది సహస్ర స్తంభ మంటపాలుండే ప్రాకారము ఇరవై ఇది మనస్సాలము ఇక్కడ అమృతేశ్వరి ఉంటుంది ఇరవై ఒకటి ఈ ఆవరణలో కురుకుల్లాంబ ఉంటుంది ఇరవై రెండు ఇక్కడ చతుష్మతి ఛాయాదేవి సమేతుడై మార్తాండ భైరవుడు ఉంటాడు ఇరవై మూడు ఈ ఆవరణలో నక్షత్రాలతో కూడిన ఉంటాడు ఇరవై నాలుగు ఈ ఆవరణలో శృంగార శక్తి సహితుడైన మన్మధుడు ఉంటాడు దీని మధ్యలోనే చింతామణి గృహం ఉంటుంది దీనికి ఆగ్నేయ భాగంలో దేవి ఆవిర్భవించిన చిదగ్ని కుండము నైరుతి దిశలో శ్రీచక్రరథము వాయువ్య దిశలో గేయ రథము అందులో మంత్రిని శ్యామల ఈశాన్య దిశలో రథము అందులో దండనాయిక వారాహి ఉంటారు చింతామణి గృహానికి నాలుగు ద్వారాలుంటాయి ఆ ద్వారాలలో ఆమ్నాయ దేవతలుంటారు అందుకే పీఠపూజ చేసేటప్పుడు ప్రాగామ్నయమయ ప్రాగ్వారే ద్వారశ్రీయ నమ దక్షిణామ్న యమయ దక్షిణద్వారే ద్వారశ్రీయై నమ పశ్చిమామ్నాయమయ पश्चिमद्वारे द्वारश्रियै नमः उत्तराम्नाय मया उत्तरद्वारे द्वारश्रियै नमः तन्मध्ये क्षीरसागराय नमः क्षीरसागरमध्ये रत्नद्वीपाय नमः तन्मध्ये कल्पवृक्षवाटिकायै नमः तन्मध्ये रत्नसिंहासनाय नमः रत्नसिंहासनोपरिस्थितायै श्रीललितापराभट्टारिकायै नमः ఇది యోని ముద్రాం ప్రణమేత్ ఆ నాలుగు ద్వారాల మధ్యన త్రికోణాకార మంచము మీద భువనేశ్వరుని వామాంకము మీద దేవి ఉంటుంది ఇదంతా శ్రీనగరము ఈ నగరానికి ఆ పరమేశ్వరి నాయిక అందుకే ఆమె శ్రీమన్నగర నాయిక అయ్యింది శ్రీనగరానికి ఇరవై ఐదు ప్రాకారాలున్నాయి ఇవి తత్వాలు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు పంచభూతాలు ఐదు తన్మాత్రలు ఐదు మనస్సు మాయా శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు మొత్తం ఇరవై ఐదు తత్వాలు ఇక్కడ ఇరవై ఆరవ తత్వమే పరమేశ్వరి గౌడపాదుల వారి వ్యాఖ్యలో శ్రీచక్రమే శ్రీనగరము అన్నారు కాబట్టి శ్రీచక్రంలో ఉన్న ఇరవై ఐదు తత్వాలే శ్రీనగరంలోని ప్రాకారాలు ఓం శ్రీ శ్రీమాతీ నమ మాత్రీ నమ నేటి నామపారాయణం యాభై ఏడవ నామం చింతామణి గృహాంతస్త చింతామణుల చేత నిర్మింపబడిన గృహము లోపల ఉన్న తల్లికి నమస్కారము సహస్రారములో ఉన్న గృహము చింతామణి గృహముగా చెప్తారు చింతామణి అనేది ఒక మణి ఈ మణి దగ్గర ఉంటే చాలు కోరిన కోరిక తీరిపోతుంది ఒక మణి ఉంటేనే కోరిన కోరిక తీరుతుంది మరి అటువంటి మణులు అనేకం ఉన్నాయి వాటితో నిర్మించబడిన గృహం అది అందులో పరమేశ్వరి ఉంటుంది భక్తుడు ఆ దేవి సన్నిధికి వెళ్ళవలసిన అవసరం లేదు ఆమె పేరు తలిస్తే చాలు కోరిన కోరికలు తీరిపోతాయి అంటే పరమేశ్వరి భక్తులకు సంకల్ప మాత్రం చేతనే కోరికలు ఈడేరతాయి చింతామణి అనేది ఒక మంత్రం దాన్ని గతంలో వివరించటం జరిగింది అటువంటి చింతామణుల గృహంలో ఉంటుంది దేవి బ్రహ్మాండ పురాణంలో చింతామణి గృహే సర్వం చింతామణిమయం స్కృతం అక్కడ ఒక్క గృహమే కాదు సర్వము చింతామణిమయమే అని చెప్పబడింది లలితాస్తవరత్నములో చింతామణి గణరచితం చింతాందూరి కరోతు మే సదనం చింతామణులతో నిర్మించిన గృహము నానా చింతలను దూరం చేస్తుందని చెప్పబడింది యోజనాయామే చింతామణి మయే గృహే మే రౌతు స్వల్ప పరిమాణం శృంగార వర్ణవర్యస్యోత్తరత సకల విభుద సంసేవ్యం చింతామణి గణరచితం చింతాం దూరీకరోతు మే సదనం వేయి యోజనాలు పరిమాణం గల చింతామణి గృహము దీని ముందు మేరుపర్వతం కూడా చాలా చిన్నది సకల దేవతలచే సేవించబడు చింతామణి గృహము నా చింతలను దూరము చేయుగాక ఇక్కడ రెండు పదాలున్నాయి ఒకటి చిత రెండు చింత చితా చింతా ద్వయోర్మధ్యే చింతా చితా చితాదహతి నిర్జీవం చింతా దహతి జీవినం చితి ప్రాణం లేని దాన్ని దహిస్తుంది చింత అనేది ప్రాణమున్న శరీరాన్ని దహిస్తుంది అటువంటి చింతలను దూరం చేసే చింతామణి గృహంలో ఉంటుంది పరమేశ్వరి దేవి భాగవతంలో చింతామణి గృహాన్ని వర్ణిస్తూ నవరత్నమయాదగ్రే చింతామణి గృహం మహత్ తత్రత్యం తు చింతామణి వినిర్మితం సూర్యోద్గారో ఫలైస్తదా విద్యుత్ ప్రభోఫలై స్తంభా యోసాం సాం వస్తు కించిన్న దృశ్యతే నవరత్న ప్రాకారానికి ముందు శ్రీకరమైన చింతామణి గృహము మహోజ్వలమైన కాంతులతో ప్రకాశిస్తుంటుంది దానిలోని ప్రతి వస్తువు చింతామణులచే నిర్మించబడినదే సూర్యకాంత చంద్రకాంత శిలలతో మెరుగు కాంతమనులతో నిర్మించబడిన స్తంభములు దీపపు స్తంభాలలాగా ప్రకాశిస్తాయి ఆ కాంతులలో ఏ వస్తువు కనిపించదు తదే వదేవి సదనం మధ్య భాగే విరాజితే సహస్ర స్తంభ సంయుక్త మండపా శృంగార మండప చెైకో ముక్తి మంటప ఇవసూ తృతీయ పరికీర్తిత చతుర్థ చతుర్థపరికీర్తి నానా విధాన సంయుక్త దూపిత కోటి సూర్య సమాకాంత్యా బ్రాజంతే మండపా సుబాహ ఇటువంటి వేయి స్తంభాలు గల మండపాలు నాలుగున్నాయి అవి ఒకటి శృంగార మండపము రెండు ముక్తి మండపము మూడు జ్ఞాన మండపము నాలుగు ఏకాంత మండపము ఈ మండపాలన్నీ ధూపములతో సువాసనలను వెదజల్లుతుంటాయి ప్రతి మండపము కూడా కోటి సూర్యకాంతులు వెదజల్లుతూ ఉంటుంది వీటికి నాలుగు వైపులా కాశ్మీర వనాలున్నాయి అక్కడ మృగాలు మహాపద్మాలు తుమ్మెదలు కారండవ పక్షులు హంసలు తిరుగాడుతుంటాయి శృంగార మండపే దేవ్యో గాయంతి వివిధై సర్వయ సభాసదో దేవవరా మధ్యే శ్రీ జగదంబిక శృంగార మండపంలో దేవతలు మధుర స్వరాలతో గానం చేస్తుంటారు అక్కడ దేవతలంతా సభ తీర్చి ఉంటారు వారి మధ్య భాగాన సింహాసనం మీద జగదంబిక ఆసీనురాలై ఉంటుంది ముక్తి మండప మధ్యేతు మోచయత్య నిసం శివ జ్ఞానోపదేశం కురుతే తృతీయే నృపమండపే ముక్తి మండపంలో నుండి దేవి జగత్తులోని భక్తులందరికీ ముక్తి ప్రసాదిస్తుంది జ్ఞానమండపంలో భక్తులకు జ్ఞానోపదేశం చేస్తుంది చతుర్దే మండపే చైవ జగద్రక్షా వివించనం మంత్రిని నిత్యం కరోతి జగదంబిక నాల్గవ మండపంలో దేవి తన మంత్రినులతో కొలువుండి లోకరక్షణ గురించి ఆలోచిస్తుంటుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ నమః నేటి నామపారాయణం యాభై ఎనిమిదవ నామం పంచబ్రహ్మాసనస్థిత ఐదుగురు బ్రహ్మలచే నిర్మింపబడిన ఆసనమునందున్న తల్లికి నమస్కారము బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర మొదలైన గ్రంథులు కోళ్ళు సహస్రార కమలంలోని సదాశివుడు మంచం యొక్క తల్పము పంచబ్రహ్మల చేత చేయబడిన ఆసనము మీద కూర్చున్నది పంచబిహి బిహి నిర్మితం ఆసనం మంచరూపకం తత్ర స్థిత పంచబ్రహ్మలనే కోళ్లుగా ఉంచి తయారు చేసిన ఆసనం మీద కూర్చున్నటువంటిది రుద్రయామలంలో బిందుస్థానం సుధాసింధుః పంచయోన్యస్పురద్రుమా తత్రైవ నీపశ్రేణీచ తన్మధ్యే మణిమంటపం త్ర చిమీకృతం దేవ్యామందిరముత్తమం శివాత్మకే మహాంచే మహేసనోపదర్పణే అతిరమ్యతరే తసిపుష్య సాశివ బృతకాశతుష్పాదాహేంద్రశ్వవతరేసాని మహాత్రిపురసుందరి శివామండలం బిత్వా వయం తీమం బిందూస్థన మే పాళసముద్రము కల్పవృక్షాలు అక్కడ కదంబవనం మధ్యలో మణిమండపం ఆ మనులు చింతామణులు శక్తి రూపమైన మంచము ఎందు పరమేశ్వరుడు తలగడ బ్రహ్మాదులు సేవకులు ఇంద్రుడు తమ్మి పడగా అట్టి సింహాసనం మీద దేవి ఆసీనా ఉంటుంది ఐదుగురు బ్రహ్మలతో నిర్మించబడిన ఆసనాన్ని పంచబ్రహ్మాసనము అంటారు దాని మీద పరమేశ్వరి కూర్చుని ఉంటుంది అందుకే ఆమెను పంచబ్రహ్మాసన స్థిత అంటారు బ్రహ్మ విష్ణువు రుద్రుడు మహేశ్వరుడు సదాశివుడు వీరిని పంచబ్రహ్మలు అంటారు సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశానములు వీరి మంత్రాలు షట్చక్రాలలోనూ పరమేశ్వరిని అర్చించే వారికి వివిధ రకాలైన ఫలితం ఉంటుంది అంటే వారందరికీ ముక్తి లభిస్తుంది కానీ అది జీవాత్మ పరమాత్మల విలీనం కాదు అయితే ఆధార స్వాధిష్టానాలు అంధకార బంధురాలు ఇక్కడ పరమేశ్వరిని అర్చించే వాటికి మోక్షం ఉండదు ఒకటి మణిపురంలో దేవిని అర్చించేవారు దేవి దగ్గరగా ఇంకొక పురము నిర్మించుకుని ఉంటారు దీన్ని రూపముక్తి అంటారు రెండు అనాహతంలో దేవిని అర్చించేవారు దేవీ పట్టణంలోనే నివసించగలుగుతారు దీన్ని సాలోక్యముక్తి అంటారు మూడు విశుద్ధి చక్రంలో దేవిని అర్చించేవారు దేవికి అతి దగ్గరగా సేవకులుగా ఉంటారు ఇది సామీప్య ముక్తి అంటారు నాలుగు ఆజ్ఞాచక్రంలో దేవిని అర్చించేవారు వేరే దేహం ధరించి దేవితో సమానమైన రూపంలో ఉంటారు ఇది సారూప్య ముక్తి ఐదు సహస్రారంలో దేవిని అర్చించేవారు జన్మరాహిత్యం పొందుతారు వీరికి మరుజన్మ ఉండదు ఇది శాశ్వతమైన ముక్తి సాయుజ్యం ఈ విధంగా సాధకుడు చేసే అర్చనా విధానాన్ని బట్టి అతడికి ముక్తి లభిస్తుంది పంచబ్రహ్మలు దేవికి అతి సమీపంలో ఉండి ఆమెను సేవించాలి అనుకున్నటువంటి వారై బాగా ఆలోచించి సామీప్య ముక్తి పొందినట్లయితే దేవికి అతి సమీపంగా ఉండి ఆమెను సేవించవచ్చు అని తలపోసి విశుద్ధి చక్రంలో ఆమెను ఉపాసించారు అందువల్ల దేవికి సేవకులుగా అత్యంత దగ్గరగా ఆమె యొక్క సింహాసనానికి కోళ్ళుగా ఉండగలిగారు ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు తమ సౌందర్యలహరిలోని తొంభై రెండవ శ్లోకంలో వర్ణిస్తూ గతాస్తే మంచిత్వం దృహిణహరి రుద్రేశ్వర భృత శివస్వచ్చాయా కపటఘటిత ప్రచ్ఛదపటః త్వదీయాం బాసాం ప్రతిఫలన రాగారుణతయ శరీరీ శృంగారో రస ఇవ దృసాం దోగ్దీ కుతుకం ఓ భగవతి బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు అనే నలుగురు నీవు కూర్చునే సింహాసనానికి కోళ్ళు కాగా సదాశివుడు నువ్వు కప్పుకునే దుప్పటి అయినాడు శ్రీచక్రంలో ఐదు శక్తి చక్రాలు నాలుగు శివచక్రాలు ఉన్నాయి ఇందులోని శక్తి చక్రాలే పంచబ్రహ్మలు ఈ శక్తిచక్రాలకు పైన దేవి ఉంటుంది కాబట్టి ఆమె పంచబ్రహ్మాసన స్థిత అనబడుతోంది మానవ శరీరంలో షట్చక్రాలున్నాయి ఆ చక్రాలలో ప్రతీదానికి అధిదేవతలున్నారు ఆధార చక్రానికి అధిదేవత గణపతి స్వాధిష్టానానికి అధిదేవత బ్రహ్మ మణిపూరానికి అధిదేవత విష్ణువు అనాహతానికి అధిదేవత రుద్రుడు విశుద్ధి చక్రానికి అధిదేవత మహేశ్వరుడు ఆజ్ఞాచక్రానికి అధిదేవత సదాశివుడు వీటన్నింటికి పైన సహస్రారంలో ఆ పరమేశ్వరి ఉంటుంది కాబట్టి ఆమె పంచబ్రహ్మాసన స్థిత అని చెప్పబడుతోంది పంచబ్రహ్మలు పంచభూతాలు ఈ పంచభూతాల మీద అధికారం కలిగినటువంటిది వాటిని తన ఆధీనంలో ఉంచుకున్నటువంటిది పరమేశ్వరి అందుచేతనే ఆమె పంచబ్రహ్మాసన స్థిత అనబడుతుంది దేవీ భాగవతంలో ఈ విషయాన్ని వర్ణిస్తూ चिंतामणि गृह राजन शक्ति तत्वात्मक परा सोपान दश बिर्युको मंचकोप्यधिराजिते ब्रह्म विष्णु रुद्रश्च ईश्वर से सदा शिव एते पंचकुराह प्रोक्ता फलकस्तु सदा राजा చింతామణి గృహంలో శక్తి తత్వాత్మకమైన పది మెట్ల వరుసతో దివ్య కాంతులతో ప్రకాశించే మంచమున్నది బ్రహ్మ విష్ణువు రుద్రుడు ఈశ్వరుడు దానికి నాలుగు పాదాలు కాగా సదాశివుడు దానిపై పలకగా ఉంటాడు తస్యోపరి మహాదేవో భువనేశో విరాజితే యా దేవీ నిజ లీలార్ధం ద్విధాభూత బూవహ వామాంకే సన్నిషన్న స్వదేవి శ్రీ భువనేశ్వరి దాని మీద త్రిభువనేశ్వరుడు మహాదేవుడు అయిన కామేశ్వరుడు ఉంటాడు పరమేశ్వరి అంటే నిరాకారుడు నిర్గుణ స్వరూపుడు అయిన పరబ్రహ్మ కథ మరి ఇక్కడ భువనేశ్వరుడు ఎవరు అనుకుంటావేమో ఆ పరమేశ్వరియే తన లీలా విలాసార్థం రెండు రూపాలు ధరిస్తున్నది సృష్టి ప్రారంభానికి ముందు అంటే కృతయుగానికి పూర్వము బిందు రూపంలో ఉన్న పరబ్రహ్మ అంతకు ముందు ప్రళయం జరిగినప్పుడు కర్మ పరిపక్వం చెందకుండా తనలో లీనమైన జీవులకు కర్మక్షయం కలిగించాలనే ఉద్దేశ్యంతో సృష్టి చేయాలనుకున్నటువంటి వాడై తనను తాను రెండుగా విభజించుకున్నాడు అంటే తనలో నుంచి కొంత శక్తిని బయటకి పంపాడు ఇప్పుడు పరమేశ్వరుడు ప్రకాశాంశ శక్తి విమర్శాంశ వారే శివశక్తులు పరమేశ్వరి పరమేశ్వరులు కామేశ్వరి కామేశ్వరులు భువనేశ్వరి భువనేశ్వరులు కాబట్టి ఇక్కడ రెండు రూపాలు ఆమెవే అటువంటి భువనేశ్వరుడి వామాంకము పైన ఆ దేవి ఆసీనమై ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం యాభై తొమ్మిదవ నామం మహాపద్మాటవీ సంస్థ మహిమ గల లేదా గొప్పవైన పద్మములు గల అడవి ఎందు చక్కగా ఉన్న తల్లికి నమస్కారము షట్చక్రాలను పద్మాలు అంటారు సహస్రారమును మహాపద్మము అంటారు సహస్రానికి షట్చక్రాలకు మధ్య తిరిగే తల్లి కాబట్టి అమ్మకి ఈ పేరు మహా అంటే గొప్పదైన పద్మము రుద్రయామలంలో ఉద్వం త్రిలక్ష యోజనాయామ మహాపద్మ వనామృతం పైన అంటే బ్రహ్మాండానికి పైభాగంలో మూడు లక్షల యోజనాల విస్తీర్ణం కల మహాపద్మం ఒకటున్నది లలితాస్తవరత్నంలో లలితస్తవరత్నంలో మణిసదనసాలయోరతి మధ్యం దశతాళభూమివర్ణధీరై పర్ణై వర్దైర్యుక్త కాండై యోజనోత్తుంగై మృదులైస్తాలి పంచకమా నైర్మిళిత కేశర కదంబై సంతతగలత మరంధ ప్రోతో మిలింద సందోహం పాటీర పవన బాల కదాటి నిర్యత్ స పింజరితాం పద్మాటవీం భజామహపరిమల కల్లోల పక్ష్మలోపాంతిం చింతామనుల గృహము ప్రాకారముల ఆది యందు పది తాడిచెట్ల పొడవు గలవి మేఘవన్నము కల ఆకులు కలవి యోజనము ఎత్తు కలవి బలమైన కాండములు కలవి ఐదు తాడిచెట్ల పొడవు కల ఖింజిల్మముల గుంపు కలవి ఎల్లకాలము స్రవించు మకరంద ప్రవాహము కలవి మంచి గంధపు వాసన కలవి గాలికి కదలటం చేత బయటకు ఎగిరి వచ్చిన పుప్పొడితో కలిసి పసుపు రంగులో కనిపిస్తున్న పద్మములతో కూడిన అడవిని వాసన కలిగి కదులుతున్న రేకులు కలదానిని నేను సేవింతును మానవ శరీరంలో పైభాగాన బ్రహ్మరంధ్రం దగ్గర ఉన్న సహస్రదల పద్మే ఇక్కడ చెప్పిన మహాపద్మాటవి సహస్రారము ఎనిమిది దళాలు కల పద్మము ఇందులోని ఒక్కొక్క దళములోనూ చిన్న చిన్న రేకులు నూట ఇరవై ఐదు చొప్పున ఉంటాయి ఈ రకంగా వెయ్యి దళాలుంటాయి అందుకే దాన్ని సహస్రదళ పద్మము అంటారు ఇందులోని ఎనిమిది దళాలు ఎనిమిది దిక్కులకు తిరిగి ఉంటాయి తంత్రంలో తస్మ దోర్వం కులం పద్మం సహస్రార మధోముఖం మహా పద్మవనం చేదం సమానం చోపరి దానికి పైన వెయ్యి రేకులు కల కుల పద్మము అధోముఖమై ఉన్నది అదే మహాపద్మవనం అందులోనే దేవి ఉంటుంది ఇదే విషయాన్ని వివరిస్తూ తస్మా దూష్వమధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం నిత్యానందమయీ సదాశివపురీ శక్తే శాశ్వతం ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత షట్చక్రాలకు పైన బ్రహ్మరంధ్రానికి కొద్దిగా దిగువ భాగంలో వేయి దళాలు కల పద్మమున్నది అది నిత్యానందమయమైన శివపురము ఆధార చక్రంలో నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని కనుక జాగృతం చేసినట్లయితే అది గ్రంథిత్రయాన్ని దాటి సహస్రారం చేరుతుంది అప్పుడు అక్కడ నుంచి జాలువారిన అమృతపు దారలతో సాధకుని శరీరంలోని డెబ్బై రెండు వేల మండలము తడుస్తుంది అప్పుడు తడిని భవించే ఆనందం అనుభవైక వైద్యం మహాపద్మవనాన్ని శంకర భగవత్పాదులు తమ సౌందర్యలహరిలోని ఇరవై ఒకటవ శ్లోకంలో తటిల్లేఖాతన్వీం తపన శశి శశివైశ్వానరమీం నిషన్నాం షన్నాం అస్యపురి కమలానా తవ కలాం మహాపద్మాటవ్యామల మాయేన మనసా మహాంతః పశ్యంతో దదతి పరమాస్లాదలహరీం తల్లి భగవతి మెరుపు తీగలాగా సూక్ష్మమై దీర్ఘమై సూర్య చంద్రాగ్ని రూపమై షట్చక్రాలకు పైన సహస్రారములో ఉన్న మహాపద్మాటవిలోని నీ పాదాఖ్యకలను మహాత్ములు పరమోహ్లాద లహరిగా భావిస్తారు శరీరమే మహాపద్మముల అడవి అందలి షట్చక్రములు మహత్తరమైన పద్మములు అవి కాక అనేక సహస్ర సంఖ్యాకములగు నాడులు కూడా మహాపద్మములే షట్చక్ర పద్మములను నాడీ పద్మములను అధిష్ఠించి సహస్రార పద్మమున్నది మొత్తము పద్మముల అడవికి సహస్రదల పద్మమే అధిష్టాన పద్మము దానికి పైన వెయ్యి దళములు గల కులపద్మము అధోముఖమై విలసిల్లియున్నది దానిపై దేవియుండును కులపద్మము బ్రహ్మాండ పద్మము సహస్రార పద్మము పిండాండ పద్మము పిండాండమును బ్రహ్మాండమును అధిష్ఠించి ఉన్న ప్రజ్ఞ శ్రీదేవి ఈ రెండు అండముల ఎందు అసంఖ్యాకములగు పద్మములు కలవు పద్మములనగా ప్రజ్ఞా కేంద్రములని తెలియవలను అసంఖ్యాకమగు పద్మములతో కూడిన పిండాండ బ్రహ్మాండములే మహాపద్మాటవి దానిని అధిష్టించి అమ్మయున్నది ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ నేటి నామపారాయణం అరవయవ నామం కదంబ వనవాసిని కడిమి చెట్ల యొక్క తోటలో నివసించే తల్లికి నమస్కారము కదంబము అంటే సంస్కృతంలో నీప వృక్షము కడిమి చెట్టు పువ్వులు ఒకదానిలో నుండి మరొకటి వరసగా దండలా ఉంటాయి సృష్టిలో ఐక్యతను కోరే తల్లికి సంకేతంగా ఈ నామము కదంబ మొక్కను రుద్రాక్ష అంబ అని కూడా అంటారు కదంబ వృక్షము ఆకును రాల్చదు ఎప్పటికీ ఆకుపచ్చగా ఉంటుంది నీడను బాగా ఇస్తుంది అడవులలో ఎక్కువగా పెరుగుతుంది దీని పూలు గుండ్రంగా ఉంటాయి దీని పుష్పాల నుంచి అత్తర్లు కూడా తయారు చేస్తుంటారు దీని కలపను బొమ్మల తయారీకి ఉపయోగిస్తారు ఈ మొక్క పెరిగేందుకు ఊ మోస్తరు నీరే సరిపోతుందంటున్నారు ఉష్ణమండల ప్రాంతంలో విరివిగా ఈ చెట్లు ఉంటాయి పురాణాల్లో కదంబ వృక్షము ఈ కదంబ వృక్షానికి పురాణాల్లో రెండు రకాల పేర్లు ఉన్నాయి ఉత్తర భారతంలో దీన్ని కృష్ణ వృక్షమని దక్షిణ భారతంలో పార్వతీ వృక్షమని అంటారు ఈ వృక్షానికి కృష్ణుడికి చాలా సంబంధం ఉంది రాధాకృష్ణుల ముచ్చటలు ఈ వృక్షం నీడలోనే జరిగాయంటారు అందుకే కృష్ణ వృక్షము అంటారని పురాణాలు చెబుతున్నాయి దక్షిణాదిలో అమ్మవారిని కదంబ వనవాసిని అలాగే దీనికి పార్వతీ వృక్షమని కూడా పేరు నేటి మీనాక్షి అమ్మవారి ఆలయం ఉన్న ప్రాంతమే కదంబవనం అంటారు ఏది ఏమైనా అన్నా చెల్లెళ్ళు నారాయణ నారాయణీలకు ఈ వృక్షానికి చాలా సంబంధం ఉందని చెప్తారు హనుమంతుడి పుట్టుకకు మూలం కదంబం అమ్మవారిని కదంబవనవాసిని అంటారు సాక్షాత్తు పార్వతీ స్వరూపం ఈ వృక్షం గార్ధభాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి భూమి మీద మనుషులతో జంతువులతో మరణం లేకుండా ఉండాలని వరం కోరతాడు శివయ్య తదాస్తు అని అంతర్ధానమవుతాడు గర్వంతో దేవలోకం చేరి ఇంద్రుణ్ణి తరిమి కొరతాడు గార్ధబుడు దీంతో దేవేంద్రుడు విష్ణుమూర్తిని వెంట పెట్టుకుని పరమేశ్వరుని చేరతాడు గార్ధబాసురుని చంపమని కోరతాడు శ్రీ మహావిష్ణువు అయితే తాను వరమిచ్చిన విషయం చెబుతాడు శివయ్య ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఓ సరదా మాట అంటాడు నువ్వు గార్ధబాసురుని చంపితే నేను దాసుడిగా ఉంటానంటాడు దానికి శివయ్య నువ్వు గనక గార్ధబాసురుని చంపినట్లయితే నేనే దాసుడిగా మారతానని దానికి మరో మాట కలుపుతాడు అయితే మోహిని రూపంలోకి మారతాడు విష్ణుమూర్తి దక్షిణాన ఉన్న గార్ధబాసురుని రాజ్యానికి సమీపంలోని వనానికి చేరతాడు అదే సమయంలో విష్ణువుకి సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆ వనానికే అందమైన కన్య రూపంలో వస్తుంది పార్వతీదేవి అమ్మవారి అందానికి ముగ్ధులైన రాక్షసులు ఆమె దగ్గరకు చేరతారు మరోవైపు మోహిని అవతారంలో ఉన్న విష్ణుమూర్తికి ఆకర్షితుడై వెంటపడతాడు కదంబాసురుడు దీంతో కదంబాసురుణ్ణి ఆకాశంలోకి ఎగరేసి తోడేలు రూపంలోకి మారి సంహరిస్తాడు ముఖం తోడేలు మొండెం మనిషి రూపంలో ఉండి పరమేశ్వరుని వరానికి భంగం కలగకుండా చంపుతాడు అలా సంహరిస్తున్న తరుణంలో అంతమొందించడానికి కదంబ వృక్షంగా మారి అగ్నిజ్వాలలతో రాక్షసులందరినీ సంహరిస్తుంది అమ్మవారు దీంతో గార్ధబాసురుని సంహారం జరిగిపోయింది అయితే సరదాగా అన్న మాట మాటే కాబట్టి రామావతారంలో హనుమంతుడిగా మారి శ్రీరామ బంటుగా సేవలు అందించాడు శివుడు జ్యోతిష్య శాస్త్రంలో ఆ కదంబ వృక్షానికి పూజ చేసినట్లయితే రోగ నివారణ జరుగుతుందని చెబుతారు పండితులు గ్రహదోషాలు తొలగించుకోవడానికి అమ్మవారి స్వరూపమైన కదంబ వృక్షానికి పూజ చేయాలి అంటారు పసుపు కుంకుమలు పూలతో అర్చన చేయాలని చెబుతారు ఉన్నవాళ్ళు కదంబ వృక్షానికి పూజ చేసిన తర్వాత పెరుగన్నాన్ని పార్వతీదేవికి నివేదించాలి ఓం శక్తి రూపన్య నమ మంత్రంతో పూజించాలి అంటారు కదంబమనగా వెలుగునీడలకు అతీతమైన చోటు ద్వంద్వాతీత స్థితి అచట సుఖదుఖములు లేవు జయాపజయములు లేవు రాగద్వేషాది ద్వంద్వభావములకు చోటు లేదు సురాసుర విభజన లేదు ప్రజ్ఞాపదార్థ విభజన లేదు రజస్తమస్సులు లేవు మంచి చెడులు ధర్మాధర్మములు లేవు కేవలం ఉండుటయే ఉండును ఉండుటయే కానీ ఉన్నానను భావన లేదు అట్టిది కదంబము అది నిర్వికార స్థితి అట్టి వనమొకటి ఒకటి మనయందును సృష్టి కలదు మన ఎందది సుషుమ్నాయందలి హృదయ పద్మము నుండి ఆజ్ఞాపద్మము వరకు వ్యాపించియున్నది సృష్టి ఎందలి బంగారము వెండి ప్రాకారముల మధ్య భూమిగా ఏడు యోజనముల విస్తారము కలిగి ఉన్నది పై విషయము భైరవ తంత్రమున తెలుపబడినది ఈ వనమందు ఓంకారనాదము అనుస్యూతముగా నాదించుచుండును తపస్వీ జనులగు సిద్ధులు ఈ వనమునందు ఉందురని ప్రతీతి బహిరంగమున భూమిపై కూడి కడిమి చెట్ల వనమునందు నాదోపాసన చేయు ఆచారమొకటి ఉన్నది ఓం శ్రీ మాత్రే నమ